వెల్కమ్ టు అలో టీవీ. టాలీవుడ్ లో బాలయ్య రేంజ్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో మాస్ హీరోల్లో మొదటిగా బాలయ్య నిలుస్తారు. గెలుపు ఓటములకు అతీతంగా ఆయన్ని అభిమానులు ఆదరిస్తారు. లెజెండ్ తర్వాత కొంతకాలం వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డ బాలయ్య అఖండతో అద్భుత విజయం సాధించాడు. అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమా విడుదలై 175 రోజులకు పైగా అవుతున్నప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతూ ఇండస్ట్రీ రికార్డులను చెరిపేస్తోంది. అలాగే బాలయ్య బాబు ఓటీటీలో సక్సెస్ఫుల్గా ఎంట్రీ కూడా ఇచ్చారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో బాలయ్య చేసిన అన్స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిజిటల్ ఫేమ్లో తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సీనియర్ హీరో తనదైన శైలిలో షోని నడిపించి అత్యధిక వ్యూస్ రాబట్టి మంచి రికార్డు సృష్టించాడు. ఇకపోతే ఈ కార్యక్రమం బాలకృష్ణ మీద నెగిటివిటీ చాలా వరకు తగ్గించడమే కాదు, ఆయనలో ఉన్న మరో కోణాన్ని కూడా ఆవిష్కరిస్తూ మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. ఇకపోతే బాలయ్య షో ఇంత సక్సెస్ఫుల్గా రాణించిన వెనుక ఆయన చిన్న కూతురు తేజస్వి ఉంది అని నందమూరి అభిమానులు తాజాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బాలయ్యను కొత్తగా చూపించడానికి తేజస్విని చాలా రిస్క్ చేశారని, ఇక ఓటీటీ టీంతో కలిసి తన తండ్రి లుక్ అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని అంటున్నారు. బాలకృష్ణ క్రియేటివ్ నిర్ణయాలు తీసుకోవడంలో తేజస్విని కూడా పాలు పంచుకుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికైతే తేజస్విని వల్లే ఇంత సక్సెస్ను సొంతం చేసుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లతో అద్భుతమైన ప్రాజెక్టులను లైన్లో పెట్టారు బాలయ్య. అవి రెండూ కూడా పవర్ఫుల్గా ఉండి ఆడియన్స్ని అలరించడం ఖాయమంటున్నారు.